జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం నేరుగా వెళ్తా ఉంది, వాళ్ళకందరికీ కూడా తెలుసు. కానీ ఏదో విమర్శ చేయాలా? రాష్ట్ర ఈ జిల్లాలో ఎక్కడ చేసినా అనిల్ కుమార్ యాదవే, ఉదయగిరిలో తప్పు చేసినా అనిల్ కుమార్ యాదవే, వెంగడగిరిలో తప్పు జరిగినా అనిల్ కుమార్ యాదవే, కావిలో తప్పు జరిగినా అనిల్ కుమార్ యాదవే. సులభం సరే, కొందరు నన్ను విమర్శిస్తే వాళ్ళకి పప్పం గడుపుతుందో పదవులు వస్తాయో ఆ పార్టీలు అనుకుంటే వెల్ అండ్ గుడ్, నా వల్ల ఇంకొక ఇద్దరు బాగుపడుతున్నారంటే ఎక్కడైనా కానీ అది తెలుగుదేశం పార్టీలో కానీ బాగుపడుతున్నారంటే సంతోషమే, ఆహ్వానిస్తున్నా. ఇలాంటి శత విమర్శలు పట్టించుకున్న టైము నాకు లేదు, ఆ దరిద్రపైన ఇది లేదు. అంటే అందరికీ కూడా నా వల్ల మీ కొందరికి ఉద్యోగాలు వస్తాయంటే బంగారంగా ఆహ్వానిస్తూ ఉన్నా అందరినీ కూడా. ఎందుకంటే పోయి మీ అధినాయకుడి దగ్గరికి వెళ్ళి నేను మంత్రి అనిల్ని తిట్టాను, నేను ఒక్కడనే తిట్టగల దమ్మున్న నాయకుడిని నేనే అని చెప్తే మీకు ఏదైనా ఉద్యోగం వస్తుంది అనుకుంటే బంగారంగా తెచ్చుకోండి నాయన. నా వల్ల నలుగురు బాగుపడుతున్నారంటే మంచిది, అది శత్రువు అయినా మంచిది, ఆహ్వానించేవాడిని నేను కాబట్టి సంతోషం. కొందరు అన్నారు రౌడీ రాజకీయం చేస్తున్నాడు అనిల్, రౌడీ రాజకీయం చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. కానీ గత 5 సంవత్సరాలలో తీసుకుంటే నా కార్యకర్తను చంపారు. వైఎస్ఆర్సీపీలో 2015 అధికారం రాగానే 2014లో మేము ప్రతిపక్షంలో ఉండగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపారు. 2019 ఎన్నికలకు 6 నెలల ముందు రాయపాలెంలో ఒకరిని చంపారు. గత 5 సంవత్సరాలు ఇద్దరు బలి, ఇద్దరు చచ్చిపోయింది. వైసీపీకి మద్దతుదారులే. చంపిన వాళ్ళు ఎక్కడున్నారు, చంపిన వాళ్ళు ఏ కండు వేసుకొని తిడుతున్నారు, చంపిన వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు. కానీ ఈ 1 సంవత్సరంలో కనీసం ఒక్కరిని నేను కొట్ల, ఎవరో ఒక చిన్న పిల్లోడికి దాడి జరిగితే ఆ పిల్లోడు కూడా నా పేరు చెప్పలా, ఆ పిల్లోడు కూడా వచ్చి నా పేరు చెప్పలా ఇలా చేశాడని, దాన్ని తీసుకొచ్చి నేను చేశానని చెప్పుకున్నాడు. మీ విజ్ఞత వదిలేస్తున్నా, ఎవరు ఎన్ని చేశారా ఏం చేశారా అని. ఇద్దరు చనిపోయారు, ఆ ఇద్దరు చంపిన వాళ్ళు ఆడున్నారు, ఒకసారి చూసుకోమనండి. ఆ ఇద్దరు చంపిన వ్యక్తులు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎవరు రౌడీ రాజకీయం చేస్తున్నారు, ఎవరు గుండా రాజకీయం అని ప్రజలకు తెలుసు. దయచేసి నేను నోరుంది కదా అని నా మీద ఏది చెల్లితే సరిపోతుంది, ఏది మాట్లాడితే సరిపోతుంది. కాబట్టి దయచేసి వీఆర్ కమిటెడ్, నెల్లూరు నగరానికి తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మాకు ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అందరికీ సంక్షేమం అందించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయంతో ఉన్నారు. తప్పకుండా ఆ విధంగా ముందుకు వెళ్తాం.